ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 సిమరాస్ వారికి ఈ వారం మిశ్రమ ఫతాల గోచరిస్తున్నాయి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలో లేదో తెలియక ఒక రకమైన అయోమయంలో ఉండిపోతారు మీకు వచ్చినటువంటి సమాచారం అది నిజమైందా కాదా అని చెప్పి దాన్ని ఒకటికి సార్లు మీరు చెక్ చేసుకుంటారు ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది రాజకీయంగా ఆశిస్తున్నటువంటి పదవి ఏదైతే ఉందో దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా గతంలో ఉన్నటువంటి సౌలభ్యం అనేది తగ్గిపోతుంది ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది భార్య ఒక చోట ఉద్యోగం భర్త ఒక చోట ఉద్యోగం పిల్లలు ఒక చోటు చదువు ఇలాంటి పరిస్థితులు కూడా బహుశా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహ శుభకార్యాల విషయంలో మీరు సంకల్పించినటువంటి మంచి సంబంధం ఏదైతే ఉందో అది తప్పకుండా కుదురుతుంది ఏది ఏమైనా భగవంతుడు మన పక్కన ఉన్నాడు మనం చేసినటువంటి పూజలు పురస్కారాలు అక్కడికి వస్తున్నాయి అనేటువంటి భావన మీలో గట్టిగా బలపడుతుంది మానసికమైనటువంటి సంతోషంతో ఉంటారు శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు పెద్ద అంతస్తులో ఉన్నటువంటి మంచి సంబంధం కుదరటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కుటుంబ సభ్యుల సంతోషానికి కారణమవుతుంది విదేశాల్లో చదువుకోవడానికి మీ దేశ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన భాగస్వామ్యం చేసుకొని వాళ్ళతో పెట్టుబడి పెట్టించి ఆ వ్యాపార విస్తరణ చేయటం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా వాయిదా వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ప్రస్తుతం గ్రాహతులు అంత అనుకూలంగా లేవు రెండు నెలల తర్వాత ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు పునర్వివాహక సంబంధమైన విషయ వ్యవహారాలు అదేవిధంగా మగపిల్లలకు పెళ్లిళ్ళకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఒక కొలిక్కి రాకుండా వేధిస్తున్నా ఈ వారం మాత్రం వాటికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది పెళ్లి మగ పిల్లలకు పెళ్ళవుతుంది కుదురుతుంది పునర్వాహం కూడాను మంచి సంబంధం కుదురుతుంది మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు నా మీద ఉన్న బాధ్యతల్ని నేను తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతిలో మీరు ఏ విధంగా అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ సక్రమంగా దొరుకుతాయి కానీ ఇంట్లో సరి అయినటువంటి సహకారం లేకపోవటం వల్ల మీరు బయట సాధించాలనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత గండిపడే పరిస్థితిగా గోచరిస్తుంది ముందు కుటుంబ వాతావరణం కుటుంబంలో ఐకమత్యత చాలా అవసరమని చెప్పని గ్రహించండి మీరు బయట చేస్తున్న కార్యక్రమాలు ఎవరితో తిరుగుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో మీ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళకి చెప్పండి దీనివల్ల మనకి ప్రయోజనం ఉందండి అందువల్ల వాళ్ళు కూడా విషయాలు తెలుసుకొని మీకు సహకరించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది భార్య ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ అదేవిధంగా రహస్య ప్రయాణాలు చేసేటప్పుడు కానీ రహస్యమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి పనులు వసూలు చేసినటువంటి అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు కృత్రిమమైనటువంటి ఇబ్బందులు కొంతమంది క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది అష్టములక దైవంతో దీపారాధన చేయండి ఆ దీపారాధన కుందులో రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది కార్యం సిద్ధిస్తుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది అదేవిధంగా నరదృష్టి గృహదృష్టి ఈ నానా దరిద్రాలు పోవటానికి ఇంట్లో దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి ఓ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇల్లంతా అలుపుకుంటుంది మానసికమైనటువంటి దృఢత్వం వస్తుంది అన్ని రకాలైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అదంతా బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడాను మన మహర్షులు మన శ్రేయస్సు కోసం సామాన్య మానవుడు కూడా ఆచరించడానికి అనుకూలంగా ఉండటం కోసం ఇవన్నీ మనం ముందుకు తెచ్చారు అయితే దురదృష్టవశాత్ ఏంటంటే ఈ వ్యాపార ప్రపంచంలో చిన్న విషయాలు చెప్తే మనకు ఉపయోగం ఏంటి అని పెద్ద విషయాలు మాత్రమే కొంతమంది చెప్తున్నారు నిజంగా విలువైన విలువైన విషయాలు నిజంగా ఫలితం ఇచ్చే విషయాల్ని చెప్పడం అనేది తగ్గిపోయింది ఈ సింహరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్టం ఇంకా ఆరు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్యుని వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి